బండి మీద వెళ్తే యాక్సిడెంట్ అయ్యి కింద పడి కొద్దిగా హెడ్ ఇంజూరీ అయింది, బ్రెయిన్లో లాంగ్ డ్యామేజ్ అయిందని ఇమీడియట్గా మేము ఫస్ట్ ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నారు. నా పేరు మార్కండేయ రెడ్డి, మా మేనల్లుడు వచ్చేసి గోవర్ధన్ రెడ్డి. 30 మార్చి నెల 30వ తారీఖున బండి మీద వెళ్తే యాక్సిడెంట్ అయ్యి కింద పడి కొద్దిగా హెడ్ ఇంజూరీ అయింది, అంటే పైకి దెబ్బలేం లేదు కానీ బ్రెయిన్లో లాంగ్ డ్యామేజ్ అయిందని ఇమీడియట్గా మేము ఫస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. అక్కడ 1 డే ఉన్న తర్వాత కొద్దిగా మాకు తెలిసిన వాళ్ళు రిఫర్ చేస్తే ఇక్కడ లత హాస్పిటల్ ప్రమోద్ సార్ కొద్దిగా ట్రీట్మెంట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆమె వెంటిలేటర్కి వేసి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి దగ్గర దగ్గర 48 డేస్ అవుతుంది. అంటే ప్రస్తుతం స్లో రికవరీ అని సార్ చెప్తున్నారు, అంటే ఎంపన్న ఈ కేసు అనేది ఇమీడియట్లీగా క్యూర్ అయ్యేది కాదు, స్లో ట్రీట్మెంట్ ద్వారా ఇంటి దగ్గర ఎక్సర్సైజ్ వల్ల ఫిజియోథెరపీ చేసుకుంటా చిన్న చిన్నగా మన పాత జ్ఞాపకాలు అడిగి గుర్తు చేస్తా ఇవన్నీ ఉంటే కానీ కొద్దిగా తొందరగా కోలుకోవడానికి అవ్వకుండా, అది కూడా లేట్గా ఎంపడనే 1 నెల 2 నెలల్లో వచ్చేది కాదు, బాగా స్లో 6 నెలలు పట్టవచ్చు 4 నెలలు పట్టవచ్చు. పేషెంట్ని ఎప్పుడు కూడా మీరు ఫాలోఅప్ చేసుకుంటా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలా. ప్రస్తుతం ప్రజెంట్ అయితే ట్రాకెస్ట్ మీద ఉన్నాడు, ఈరోజు సారు డిశ్చార్జ్ చేసి ఇంటి తీసుకెళ్ళి ఇదే ట్రీట్మెంట్ అక్కడ మీ కేర్ టేకర్ని పెట్టుకొని జాగ్రత్తగా చేసుకొని మేము చెకప్కి రమ్మన్నప్పుడు వచ్చి మళ్ళీ చూపించుకొని అన్నీ కూడా చేసుకొని వెళ్ళాలన్నారు. హాస్పిటల్ పరంగా అయితే మాకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు, సిస్టర్లు కానీ టైం టు టైము అన్నీ కూడా మాకు ఇబ్బంది ఇప్పటివరకు ఇబ్బంది అయితే కలగలేదు, మాకు చాలా సంతోషం. డబ్బుల పరంగా కూడా కొద్ది మన పర్లేదు సార్, కొద్దిగా కన్స్ట్రక్షన్ కొద్దిగా ఇస్తున్నారు, అంటే ప్రస్తుతం ప్రెజెంట్ వాళ్ళకైతే ఆర్థికపరమైన సహాయం అయితే ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నారు సార్, దాన్ని చూసి కూడా మాకు కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసి ట్రీట్మెంట్ అయితే చేస్తాం.